శ్రమలను ధ్యానింతుము కల్వరి ప్రేమను ధ్యానింతుము క్రీస్తు శ్రమలను ధ్యానింతుము కల్వరి ప్రేమను ధ్యానింతుము క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ భాగములో మనము యూదా దుర్మరణం దాని నుండి మనము నేర్చుకోవలసిన గుణపాఠాలు అనే అంశమును మనం ధ్యానించుకుందాం. మత్తాయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 10 వచనాల వరకు యూదా ఇస్కరియోతు ఎలా చనిపోయాడు ఆయన అంతిమ క్షణాలు ఎలా ఉన్నాయనే దాని గురించి మనకు తేటతెల్లంగా బోధిస్తూ ఉంది. యూదా ఇస్కరియోతును గురించి ముందుగా తెలుసుకోవడానికి ముందు మనము ఆయన ఎందుకని యేసు ప్రభువుని అప్పగించాలని అనుకున్నాడు అని ఒకసారి మనం ధ్యానిస్తే, ఆయన నేను యేసును మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిస్తారు అనేటటువంటి మాటను మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. అంటే ఈయన యొక్క వ్యక్తిత్వము ఈ మాట నుండి బట్టబయలవుతుంది. మొట్టమొదటిగా యూదా ఇస్కరియోతు తీవ్రమైన ధనకాంక్షతో ధనవాంఛతో బ్రతుకుతూ ఉన్నాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతోనే తిరుగుతూ ఉన్నాడు, యేసు ప్రభు బోధనలను అన్నిటినీ ఆలకించాడు, చక్రవర్తికి సంబంధించిన డబ్బును చక్రవర్తికి, దేవుడికి సంబంధించిన బహుమతులు దేవుడికి ఇవ్వమన్నటువంటి సందర్భంలో కూడా యూదా ఇస్కరియోతు ఉన్నాడు. అయితే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు జీవించినా కానీ ఈ యూదా ఇస్కరియోతు ధనవాంఛ నుండి బయటపడలేకపోయాడు. అందువలన యోహాను 12:6 ఏమంటాడు అంటే, యూదా దొంగల ముఠాకు చెందినవాడు, ధనకాంక్షతో ఉన్నటువంటి వాడు, వాడిలో ధన ఆశ ఉంది అని మనం చదువుకుంటాం. అందువలన ఈ యూదా ఇస్కరియోతు నుండి మనందరం కూడా నేర్చుకోవలసినది ఏమిటి అంటే, మన అనుదిన జీవితములో మనము డబ్బుల చేతిలో ఉన్నామా, ధనం చేతిలో ఉన్నామా, అధికారం చేతిలో ఉన్నామా, లేదా మన చేతిలో డబ్బులు ఉన్నాయా, మన చేతిలో ధనం ఉందా అనేది మనం ధ్యానించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అందువలననేమో పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6:7-10 వచనాలలో ధనానికి ఉన్నటువంటి వాంఛలు ఏ విధంగా మానవుణ్ణి దుర్భరం చేస్తాయని చాలా చక్కగా వివరిస్తాడు. ధనకాంక్ష కలవారు శోధనలకు లోనై మానవులను శిథిలము చేసి నశింపచేయు అపారకరమును మూర్ఖమగు వాంఛల వలయందు చిక్కుకొందురు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమనే ధనకాంక్ష చేత తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి అనేటటువంటి మాటను యూదా ఇస్కరియోతు జీవితంలో అక్షరాల సక్రమంగా నెరవేరుతుంది. ఎందువలన అంటే 3 సంవత్సరాలలో యేసు ప్రభుతో ఉన్నాడే కానీ ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని కానీ ఆయన వెళుతూ ఉన్నటువంటి మార్గాన్ని కానీ నిజంగా ఆయన హృదయంలోనికి గ్రహించలేకపోయాడు. అందువలన వెళ్ళి ప్రధానార్చకులతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ చేతులు కలిపాడు. చివరిగా ఆయనకు వచ్చిన రొక్కం ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. ఈ 30 వెండి నాణ్యాల యొక్క విలువ ఎంత అంటే, ఈ రోజుల్లో 1 నెల జీతం లేదా 2 నెలల జీతం అయి ఉండవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశపడ్డాడు కానీ డబ్బు రాలేదు. ఎందువలన అంటే వారు ఎంత డబ్బు ఇవ్వాలి అనేది మాత్రం వారు దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు యేసు ప్రభువును బోధకుడా అని శుభవచనం పలికి ముద్దు పెట్టి అప్పగించాడు గెత్సెమనే తోటలో.
ఈ యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడు అంటే తన గురువు బోధకుడు అయిన యేసు ప్రభు రోమను ప్రభుత్వం మీద రోమను పరిపాలనని వ్యతిరేకించి గొప్ప విప్లవం తీసుకొని వచ్చి దావీదు రాజు వలె కత్తి చేతపట్టి యుద్ధాన్ని చేసి యూదులను మరలా యూదుల సామ్రాజ్యాన్ని తిరిగి పునర్ప్రారంభిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ చూస్తే ఇప్పుడు ఆయన శత్రువుల చేతిలోనికి లొంగిపోయాడు. న్యాయసభ లేదా సాన్హెడ్రిన్ యేసు ప్రభువుకి మరణ దండన విధించింది, అది విన్నాడు యూదా. ఇది విన్న యూదా ఇస్కరియోతు తాను చేసిన తప్పు ఏంటని గ్రహించుకున్నాడు. ప్రభువు తన గురువు ఎంత మంచివాడో తెలుసుకున్నాడు. కానీ ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తి అని తెలుసుకొని తాను చేసిన తప్పును ఆయన వెంటనే గుర్తు తెచ్చుకున్నాడు. అన్యాయపు మరణానికి మరణ దండనకు విధి అయినటువంటి తన గురువును చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. ఒంటరితనంగా ఆయన తన జీవితాన్ని ఎవరితోనూ ముఖాముఖిగా సందర్శించలేని అనుకున్నాడు. పట్టరాని దుఃఖాన్ని ఆయన జీవితంలోనికి ఆహ్వానించింది, దిక్కు తోచని స్థితిలోనికి నెట్టివేసింది, వీటి నుండి విముక్తిని పొందాలనుకున్నాడు. ఎందువలన అంటే యేసు ప్రభువుని వీరందరూ కూడా మట్టు పెట్టాలని ఆశపడుతున్నారని యూదాకు తెలుసు. యోహాను సువార్త 5:18 17:1 మరియు 19-20 ఈ యూదా వారితో చేతులు కలిపే ముందు వారి యొక్క పన్నాగాలు ఏంటో కూడా తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు వారితో చేయి కలిపితే విజయం వరిస్తుందనుకున్నాడు. యేసు ప్రభు వారందరినీ కూడా మట్టుపెట్టి తన సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అయితే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు నీ జీవితంలో ధనకాంక్షతో అధికార వాంఛతో బాధపడుతూ ఉన్నావా? అయితే ఇది సరైనటువంటి సమయము. యూదా ఇస్కరియోతు సరైనటువంటి ఉదాహరణ. ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో తాను ఏమీ చేయలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తన గురువు, తన బోధకుడు అయిన యేసు ప్రభు తన పాపాన్ని క్షమిస్తాడు అనేటటువంటి ఆశను మరిచిపోయాడు. అటువంటి గుణం ఉంది అనేటటువంటి ఆలోచనను తన మనసులో నుండి తీసివేశాడు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి బదులుగా తాను స్నేహం చేసినటువంటి పరిసయ్యుల దగ్గరకు, ప్రధాన అర్చకుల దగ్గరకు ఆయన వెళ్ళి వారిని అడుగుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం అనగా మనము దేవుని వైపు మరలాలి. అపోస్తుల కార్యములు 17:29-30 8:22 మనం ఈ విషయాన్ని చూస్తాం. మనము తప్పు చేసుకున్నాము అని తెలుసుకున్నప్పుడు ఆ తప్పు నుండి మనం వైదొలగడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వైపు, మన పాపము నుండి దేవుని వైపు తిరగాలి. తిరిగిన తర్వాత మన తప్పును ప్రభు ముందు ఒప్పుకోవాలి. మనందరికీ తెలుసు చక్కని ఉదాహరణ తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకున్న తర్వాత, అంతర్ పరిశీలన చేసుకున్న తర్వాత తిరిగి లేచి తన తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి నువ్వు నేను ఎన్ని సంవత్సరాలు పాప సంకీర్తనము చేయకుండా ఇంకా మన జీవితంలో నాలో ఏ పాపము లేదని అనుకుంటూ ఉన్నావు? ఇది సరైనటువంటి సమయము. యూదా ఇస్కరియోతు తన పాపాన్ని పరిహరించుకోవాలనుకున్నాడు. దేవుని దరిచేరి పశ్చాత్తాపం నిజమైన దేవునిని దరిచేరడమే నిజమైన పశ్చాత్తాపం. కానీ అప్పటికే ఆలస్యమైంది. యూదా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, ఈ లోకానికి సంబంధించిన దైవ సేవకుల వలె నటిస్తూ ఉన్న ప్రధానార్చకుల దగ్గరకు వెళ్ళి నేను పాపము చేశాను అని చెప్పాడు. తన పాపానికి తన వ్యక్తిగత బాధ్యతను వహించాడు. కానీ యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినట్లయితే క్షమాపణ దొరికేదేమో.
కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 7వ అధ్యాయము 10వ వచనము మరియు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. కానీ యూదా వెళ్ళిన ఆ సందర్భాన్ని చూస్తే పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఎటువంటి బాధ ఆయనలో పడుతూ ఉన్నాడో గ్రహించలేదు. ఎందువలనంటే వారందరూ యేసు ప్రభువుకు వ్యతిరేకులుగా మారారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1:8 మరియు 15వ అధ్యాయం 1:20 15వ అధ్యాయం 6:9 ఈ యేసు ప్రభువుని మట్టు పెట్టడం ద్వారా తమ జాతిని, తమ దేశాన్ని, యూదుల అందరినీ కూడా అందరూ కూడా ఉద్ధరిస్తూ ఉన్నారనుకున్నారు. ఈ కార్యక్రమం వలన వారందరూ కూడా యూదా మతానికి పట్టినటువంటి పీడ విరగడైపోతుంది అనుకున్నారు. అందువలన వారందరూ ఒకే ఒక మాట అన్నారు, అది మాకు నీకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వే చూసుకోమన్నారు. ఇక్కడ మనము పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయులు వీరందరి దగ్గర నుండి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. అదే వారందరూ కూడా ఇతరులందరూ కూడా బాధలో ఉండి కన్నీళ్లతో వారందరూ కూడా బాధపడుతూ ఉంటే వీరు మాత్రం తమ హుందాతనాన్ని, తమ అధికారాన్ని మాత్రమే వారు ఎప్పుడూ కూడా రోజు ప్రాక్టీస్ చేస్తారే తప్ప వారు ఎప్పుడూ కూడా పేద ప్రజల యొక్క మనోభావాలను ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. అయితే మన అనుదిన జీవితంలో మన నాయకులు కూడా ఇటువంటి ఆలోచన రీతిలోనూ ఆలోచన పరంగా ఉంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నీ క్రింద ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు పట్టించుకోలేకపోతూ ఉన్నావా? ఇదిగో వీరి నుండి ఒక గుణపాఠం నేర్చుకో. దేవుడు అప్పగించిన పనిని సరిగా అర్థం చేసుకోలేకపోవడం అంటే వీరు అన్ని సమయాలలో ప్రజలకు వీరు సంసిద్ధంగా ఉండాలి, అనువుగా ఉండాలి. వారందరూ కూడా ప్రజల సహాయార్థం దేవుని వాక్యాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉండాలి. కానీ వీరు ఏమాత్రము ఈ సమయంలో యూదాను పట్టించుకోలేదు. అందువలన వారు హృదయాలు చెడుగుతోనూ దుష్టత్వముతోనూ మూసి ఉన్నవి కాబట్టే యూదా పడేటటువంటి వేదనను వారు పట్టించుకోలేకపోయారు. వెంటనే ఈ మాటను అన్నారు, నీ పని నువ్వు చూసుకో, మాతో సంబంధం ఏమీ లేదు అని అన్నాడు. వారిది అవిశ్వాసం మొండిది. ఎందువలన అంటే వారు అనుసరించేదే నిజమనుకున్నారు, సత్యం అనుకున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 నుండి 31 మరలా 32 వచనాల్లో మనం చూస్తాం. ఈ మాటలు, ఈ సందర్భాన్ని ఎదురు చూసినటువంటి, అనుభవించినటువంటి యూదా ఇస్కారియోతు తాను రొక్కముగా పుచ్చుకొని డబ్బుల మూటను వారి కాళ్ల ముందు దేవాలయంలో విసిరి కొట్టాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనంలో మనం ఇది చూస్తాం. అసహనముతో, కోపముతో, నిరుత్సాహముతో నిండి ఉన్నాడు కాబట్టి ఈ పని చేశాడు. చాలామంది మన అనుదిన జీవితంలో మనలను ఎవరు కూడా సపోర్ట్ చేయనటువంటి సందర్భంలో, ఎవరు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనమందరం కూడా ఇటువంటి అసహనంలోనికి గురవుతాం. దాని నుండి మనము ప్రయత్నం చేయకపోతే యూదా వలె చిట్ట చివరిగా ఆయన తీవ్రమైన పశ్చాత్తాపంలోనికి నెట్టివేయబడ్డాడు. నిరాశలో ఆయనకు ఎవరూ కూడా ఓదార్పునివ్వలేదు. అపనమ్మకం, అసహాయత అనేవి వీటన్నిటినీ చేరి నేను ఈ లోకములో నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరనుకున్నాడు. చిట్ట చివరిగా ఆయన యొక్క ప్రయాణం ఆత్మహత్యకు దారితీసింది. చాలామంది జీవితాల్లో ఇదే మనం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడెప్పుడైతే మనము అందరి చేత వదిలివేయబడుతూ ఉన్నామో, సొంత బంధువుల చేత, సొంత కుటుంబస్తుల చేత, సొంత స్నేహితుల చేత వదిలివేయబడి లేనిపోని అబంధాలన్నీ కూడా మన మీద వేయబడినప్పుడు స్థిరంగా నిలబడు, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళు, మనస్తాపపడు, ఆయన యొక్క క్షమాపణను కోరుకుంటే మనకు ఖచ్చితంగా ఊరట లభిస్తూ ఉన్నది. చివరిగా
ఈ యూదా ఇస్కరియోతు ఏం చేయాలో అర్థం అవలేదు కాబట్టి తన గురువు దగ్గరకు వెళ్లి క్షమించమని అడగలేకపోయాడు. ఊరి బయటకు వెళ్ళాడు. లూకా ఏమని రాస్తాడు అంటే ఆయన చనిపోయినటువంటి ఎలా చనిపోయాడు అని అంటే తన బెల్టుతోనే తానే ఉరి వేసుకొని పేతురు ప్రకారం యూదా నిడివిగా ఉన్న కొండ చర్యలో ఉరి వేసుకొనగా తాను తన బెల్టు తెగి తలక్రిందులుగా పడిపోగా పొట్ట పగిలి ప్రేగులు బయటికి వచ్చెను అని అపోస్తుల కార్యములు 1:18 మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఇంకొకటి నేర్చుకోవాలి. యూదా చేసిన పాపం క్షమించరాని పాపం కాదు. చరిత్ర ప్రకారం చాలామంది యూదా కంటే దారుణమైన హత్యలు చేసిన వారు క్షమించబడ్డారు. కానీ యూదా తన చేసినటువంటి పాపం క్షమించరానిదిగా ఘోరమైనదిగా ఎంచాడు. అందువలన తన గురువు తన బోధకుడు అయినటువంటి యేసు ప్రభువుని చూడలేకపోయాడు. ఇదే ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇందులోనే పేతురుకు యూదాకు ఉన్నటువంటి ఒక భేదమును ఏమని అంటారంటే పీటర్ హ్యాడ్ లాట్ ఆఫ్ హోప్ ఇన్ హిస్ మాస్టర్ దట్ ఈస్ వై హీ బికేమ్ ఫస్ట్ పోప్ ఆఫ్ ద చర్చ్ అని అంటారు. జూడాస్ లాస్ట్ హిస్ హోప్ ఇన్ హిస్ మాస్టర్ దట్ ఈస్ వై హీ గాట్ ఏ రోప్ అని అంటారు. అంటే ఎప్పుడెప్పుడైతే పేతురు కూడా తాను చేసినటువంటి తప్పు కోసం వెక్కి వెక్కి ఏడ్చి క్షమాపణను ఇవ్వమని ప్రభువును అడిగాడో వెంటనే ప్రభువు కూడా కోడి కూసిన మరుక్షణమున ఆయన వెక్కి వేడుస్తూ ఉన్నప్పుడు అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువు తల తిప్పి పేతురు వైపు చూశాడు. అప్పుడు పేతురు తన బాధను తన తప్పును ఏంటో తెలుసుకున్నాడు, బాధపడ్డాడు. కానీ ఈ యూదా ఇస్కరియోతు అటువంటిదేమీ ఆలోచన చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే ఎవరు క్షమించలేనటువంటి హృదయం ఉన్నటువంటి వారు, ఎవరు గర్వంతో అహంకారంతో నిండి ఉన్నటువంటి ప్రధానార్చకుల దగ్గరకు వెళ్ళాడు. వారు మీకు నాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. అందువలన వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యూదా ఇస్కరియోతు అలే యేసు ప్రభువుని అనుసరిస్తే మన హృదయాంతరంగముల నుండి ఆయనను అనుసరించడానికి కావలసిన అనుగ్రహములు కావాలని ఈ యొక్క తపస్సు కాలంలో ఈ సిలువ మార్గములో కూడా మనమందరము కూడా దేవుని యొక్క దీవెనలు మనందరి మీద కురిపించబడాలని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. స్వస్థత క్రీస్తు యేసు రక్తమే.